హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంక ఈ బ్లాగ్ అయితే ఫ్రైడే సాటర్డే కలిపి పెడుతున్నాను అనమాట. ఫ్రైడే అంటే మొత్తం కదలండి, ఫ్రైడే ఈవినింగ్ నుంచి, అండ్ అలానే సాటర్డే ఏం చేసామో అదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలానే మా ప్యాటియోకి కొంచెం కలరింగ్ యాడ్ చేశాను అనమాట, అంటే మంచిగా కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి పెట్టా అనమాట. సో అవి ఎలా పెట్టామో అది కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటి షాపింగ్ కోసమే వచ్చాం. యాక్చువల్గా వచ్చింది వాటి కోసం కాదనమాట, వేరే పర్పస్ మీద వచ్చాను, అది కూడా చూపిస్తాను. హెచ్బీకి వచ్చాము, ఇదైతే మాకు చాలా దగ్గర. సో హెచ్బీకి రాగానే ఇవి కనిపించాయి అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెట్టాలి పెట్టాలని. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే ఏ ఏప్రిల్ నుంచో అప్పటి నుంచి అనమాట. ఇప్పటికి కుదిరింది మొత్తానికి. సతీష్ ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదనమాట. ఫైనల్లీ ఈ రోజు అయితే మాత్రం అంత ఎక్కువ షాపింగ్ లేదు కదా, సో అందుకని చెప్పి ఎండాలనే హంచు కూడా లేడు. సో వెళ్ళి ఫస్ట్ అయితే ఆ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను. యాక్చువల్గా వచ్చింది అయితే ఇదిగో వీటి కోసం అనమాట, అలపినోస్. సో పాప్కార్న్ లో మీరు అల్పినోస్ వేసుకుని తింటారా? ఎప్పుడు అంటే మీలో ఎంతమందికి ఇష్టం అదైతే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే అంతకుముందు అస్సలు అలవాటు లేదనమాట. ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా జస్ట్ పాప్కార్న్ తీసుకునేదానికని నాకు అల్పినోస్ అయితే పెద్దగా ఏం అలవాటు లేదు కాదు, ఆ కాంబినేషన్లో తింటారని కూడా నాకు తెలియదు. సో తర్వాత ఒక ఫ్రెండ్ నాకు చెప్పారనమాట, ఇట్లా అల్పినోస్ కూడా ట్రై చేయి బాగుంటుంది అని చెప్పి. సో తను చెప్పిన తర్వాత నేను అప్పుడప్పుడు, మేమందరం కలిసి మూవీస్కి అది వెళ్ళేవాళ్ళం కదా, సో తను చెప్పిన తర్వాత నేను అప్పుడప్పుడు ట్రై చేసేదాన్ని, అండ్ నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడైతే ఇక పాప్కార్న్ అంటే నాకు కల్పనోస్ లేకుండా నేను తిన్నానమాట, సో అంత ఎక్కువ. ఈ రోజు అయితే మంచిగా మూవీ నైట్ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట, సో అందుకే నాకు ఈరోజు అల్పనోస్ కావాల్సిందే అని చెప్పి ఫస్ట్ వెళ్ళి అవి తెచ్చుకున్నాను. సో హెచ్బీ నుంచి వస్తా, ఇంకా హన్షన్ కూడా తీసుకొని వచ్చాము. అండ్ అలానే ఇంక నేను మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ కి ఫుడ్ అది ప్రిపేర్ చేస్తా ఉన్నా అనమాట. ఫస్ట్ అయితే సతీష్ ఈరోజు నేను తిన్ను అది ఇది అని చెప్పాడు అనమాట, అందుకని చేయలేదు. లేకపోతే ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేసేదాన్ని. ఏమైనా అంటే ఇట్లాంటివి అయితే మాత్రం ఫ్రైడే కొంచెం ఎర్లీగానే తినేస్తాము, ఇంక మంచిగా ఏదో ఒక మూవీ చూసి పడుకుంటాం అనమాట, ఏదో బయటకు వెళ్ళి కానీ లేకపోతే ఇంట్లో కానీ. సో అది బట్ ఈరోజు ముందు చెప్పలేదు కాబట్టి నేను చేయలేదు. వచ్చాక నాకు చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పి ఆ హెచ్బీలోనే కొంచెం చికెన్ అది తెచ్చుకున్నాడు అనమాట. సో అది తను కర్రీ ప్రిపేర్ చేసుకుంటాడు, నన్ను బగారా రైస్ చేయమంటే నేను దానికి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ వీడియో అనమాట. సో బయటకు వచ్చి అంటే మొక్కలకి అది వాటర్ పెడదామని చెప్పి బయటకు వచ్చాము. ఇంకా నేను పంపు తిప్పానో లేదో వెళ్ళి తీసేసుకోవాలన్నమాట, ఎక్కడ మళ్ళీ తర్వాత తనకి ఇవ్వను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాడు. పండు అది అది చాలే, ఇంకా అది చాలే, దాదా ఈ చెట్టుకి. నువ్వు చేయకపోగా మళ్ళా అని కమెంట్ చేస్తావా? చూడువే, చూసి నేర్చుకోవే. నువ్వు నువ్వు ఒక్కరోజు నీళ్ళు పోసావా? ఒక్కరోజు వాడు చూడ లాగు, హంచు లాగు లాగు, గో 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 గో. Thank you.
బెటర్. నీకు భయమా? నీకు భయమా? ఇందాక నేను హంచిపోయి పని చేస్తుంటే వాళ్ళ నాన్న మంచిగా నీళ్ళు రెస్ట్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు సతీష్కి పని అనమాట. మేమిద్దరు రెస్ట్ తీసుకుంటున్నాం. రెస్ట్ కాదులేండి, యాక్చువల్గా అక్కడ సౌండ్ చేస్తున్నాడు కదా హంచ్ కూడా అస్సలు కూర్చోడు అనమాట, ఎప్పుడేదో చేస్తూనే ఉంటాడు. వాళ్ళ నాన్న పైన ట్రిల్ చేస్తున్నాడు కదా, సో హంచ్కి భయం అనమాట. ఆ సౌండ్ అంటే ఎక్కడున్నా వెతుక్కుంటాడు నేను ఎక్కడున్నాను అని చెప్పి. ఈ మధ్య టెంపుల్కి కూడా కొంచెం ఎక్కువే చేస్తూ ఉన్నాం కదా, అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సౌండ్. పాప ఎప్పుడు తను ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏమైనా చేస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు అనమాట. వచ్చి ఇంకా నా దగ్గర అట్లా కూర్చుంటాడు, తనకి భయం ఆ సౌండ్స్ అంటే మాత్రం. ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు పప్పి? పప్పి ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను తీసుకెళ్తలేదా? బాయ్ పప్పి, బాయ్. బాయ్ బాయ్. సో అది బయట ప్యాటియో పని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే లోపలికి వచ్చి ఇంకా నేను ఉప్మా చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. అండ్ మా ప్యాటియోకి ఆ ప్లాన్స్ పెట్టాక ఎలా ఉంది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అసలు మొత్తం మూడు పక్కలు పెడదాం అన్నా అనమాట. సతీష్ ఒప్పుకోడు కదా, ఒక పక్కకే చాలా కష్టంగా ఒప్పుకున్నాడు అనమాట. ఇంకా మూడు తెచ్చాము. బట్ తెచ్చాక అంటే అవి పెట్టాక అయితే మాత్రం తనకు కూడా బాగా నచ్చింది, చాలా సార్లు అన్నాడు బాగుంది బాగుంది అని చెప్పి. సో చూద్దాం తర్వాత కుదిరితే మిగతా టూ సైడ్స్ కూడా తెద్దాం. ఇంకా ఇక్కడైతే నా ఉప్మా అది చేయటం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అలానే హండ్రెడ్ పేపీ కోసం నెయ్యి అది కూడా కరగపెట్టాను అనమాట. నేను ఎప్పుడు అయితే అందులో ఈరోజు ఈసారి ఫోర్ బ్లాక్స్ కరగపెట్టాను కదా, మామూలుగా అయితే టూవే పెడతాను, ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తూ ఉంటాను అనమాట. కాకపోతే అప్పుడప్పుడు అయిపోయినప్పుడు ఒకసారి ఇబ్బంది అయిపోతుంది అనమాట, అంటే వెంటనే అందుకని చెప్పి కొంచెం ఈసారి ఎక్కువే పెడదామని చెప్పి కొంచెం ఎక్కువ కరగబెట్టాను. వాళ్ళ నానేమో ఏదో ఇంగ్లీష్ మూవీ పెట్టుకున్నాడు, వాడికేమో పాపం బోర్ కొట్టి పడుకుందామని ట్రై చేస్తా ఉన్నాడు అనమాట పడుకొని. ఇంకా నా పని అయిపోగానే నేను రాగానే ఇందా చూసారా టక్కుమని లేచాడు అనమాట. అమ్మయ్య నాతో ఆడుకోవడానికి ఒకళ్ళు వచ్చారు అన్నట్టు. కాకపోతే నేను వచ్చింది ఆడుకోవడానికి కాదు, అన్నం పెట్టడానికి. ఈరోజు నేను హంచ్కి అయితే పొంగల్ చేశాను అనమాట. పొంగల్ అంటే బాగా లూజ్గా ఉంటుంది కదా, సో అట్లా కాదు, అంత ఏం చేయలేదు. హంచ్కి అంత ఏం అవసరం లేదనమాట, అంటే యాక్చువల్ పొంగల్ లాగా ఏం అవసరం లేదు. బట్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్సే వేసాను, కొంచెం పెసరపప్పు, కొంచెం అల్లం, ఇంకా ఒకటి ఒకటి అట్లా ఒకటి అట్లా పచ్చిమిరపకాయ వేస్తాను, కొంచెం పెప్పర్ వేస్తాను. ఇక సేమ్ పొంగలే కదా అట్లా చేస్తాను అనమాట. అండ్ మంచిగా ఇవాళ నెయ్యి కరగబెట్టాను కదా, సో కొంచెం ఎక్కువ వేసి ఇంకా అది పెట్టేస్తున్నాను. అలా ఇంకా మా బ్రంచ్ అది కంప్లీట్ అయిపోయాకైతే ఇక్కడ నేను ఇంకా మళ్ళీ కొంచెం టైం ఉంది అని చెప్పి కర్రీస్ అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే లంచ్కి అనుకుంటారేమో, లంచ్కేం కాదు, ఈ వంకాయలు ఇవన్నీ ఎప్పుడో తెచ్చాయనమాట, మళ్ళీ పాడైపోతాయి. ఈ మధ్య కొంచెం వెజిటబుల్స్ అది ఎక్కువ పాడు చేస్తున్నాను, సో పాడైపోతాయి అని చెప్పి కర్రీస్ చేసి పెడితే ఇవాళ రేపో హాలిడేసే కదా, సో ఎప్పుడొకప్పుడు తింటామని చెప్పి ముందు చేసేసి పెట్టుకుందామని చేస్తున్నాను అనమాట అంతే. సో ఫస్ట్ అయితే వంకాయ కర్రీ చేస్తాను. వంకాయ కర్రీ చాలా సింపుల్గా చేస్తాను నేను, కొంచెం
కొంచెం ఆయిల్ వేసి, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వంకాయ కర్రీలో, బట్ కర్రీ బాగుంటుంది అనమాట. మెయిన్గా సతీష్కి చాలా ఇష్టం, సో అందుకే చేశాను. కొంచెం ఎల్లిపాయ కారం అది వేసి పెడతాను అనమాట. సో అట్లా వంకాయ కర్రీ అయిపోయింది. అండ్ అలానే ఒక పులుసు కర్రీ కూడా చేశాను. సో అలా ఇంకా నా కర్రీస్ అది చేయటం కంప్లీట్ అయిపోయాకైతే ఇంకా నేను కూడా కొంచెం రెడీ అయిపోయాను. ఈరోజు అయితే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పటి నుంచో అంటే కొంచెం ఒక ఫ్యూ వీక్స్గా అనుకుంటున్నాం అనమాట. హంషన్ తీసుకెళ్దాం, తను కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అట్లా అని చెప్పి. ఎవ్రీ టైం అంటే వీక్లో అంటే వీకెండ్ వస్తుంది కదా, వన్ డే అన్నా ఏదో ఒకటి తనకి ఎంటర్టైనింగ్ ఉండే తీసుకెళ్తా ఉంటాం అనమాట. నేను అన్ని వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి మీకు అన్నీ రావట్లేదు అనమాట. సో తనకి ఏదో ఒకటి కొంచెం ఎంటర్టైనింగ్గా తను బాగా ఎంజాయ్ చేసేవి, లైక్ చిన్న చిన్నవి కూడా మన ఏవో ఒక పార్క్స్ కానీ తన యాక్టివిటీస్ ఉండే ఉంటాయి కదా, సో అలాంటి వాటికి తీసుకెళ్తానే ఉంటాము. అలా తనకు కూడా తనకు బీచ్ అంటే చాలా ఇష్టం, కాకపోతే వాటర్ అంటే మాత్రం బాగా భయపెట్టేశాడు. తనకు అప్పుడప్పుడు అంటే ఫీవర్ కానీ ఇట్లా ఇవన్నీ వచ్చాయి కాబట్టి మేము అంత ఎక్కువ ఫ్రీక్వెంట్గా అయితే తీసుకెళ్ళట్లేదు అనమాట. బట్ ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తే తను కూడా ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పి ఈ వీక్ అయితే మాత్రం అది కూడా ఇంక్లూడ్ చేసామన్నమాట. సో అది మొత్తానికి ఇక్కడ ఒక బీచ్కి అయితే వచ్చాము. ఇది ఎప్పుడు అంతకుముందు వెళ్ళింది అయితే కాదు, బట్ బాగుంది చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది. జుట్టు నడవ నీ మాకు తలద్దులే, ఇంగిట్లాంటి ఎక్కడ కూర్చోండి. అసలు రాగానే అక్కడ బయ ముందు శాండ్ కనిపిస్తుంది కదా, ఆ శాండ్ చూస్తేనే అసలు మామూలు హ్యాపీ కాదు. ఇంకా ఆ తర్వాత వాటర్ చూసాక హన్షన్ ఎవరైనా ఆపగలరా, నేను తీసుకెళ్లాను అనమాట లోపలికైతే మాత్రం అసలు రాను అంటే రాననుకోవాల. వాళ్ళ నాన్న వచ్చి ఏదో నేను తీసుకురావట్లేదు అన్నట్టు వచ్చి అక్కడ కింద కూర్చోబెట్టాడు. బట్ వాడెందుకు ఆగుతాడు, ఎన్నిసార్లు కూర్చోబెట్టా మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతానే ఉన్నాడు అనమాట. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. చాలా వాటర్లో అది కొంచెంసేపు ఎంజాయ్ చేయనిచ్చి ఆ తర్వాత ఇంక తీసుకొచ్చి శాండ్లో అది కూర్చోబెట్టాం అనమాట. శాండ్ అన్నా కూడా తనకు బాగానే ఇష్టమే, మంచిగా ఆడుకోవటానికి అవి కూడా తెచ్చాం కదా బీచ్ టాయ్స్, సో వాటితో ఇంకా ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేస్తాడు. సో అది ఇంకా ఈరోజు అయితే మాత్రం హన్స్ బేబీకి నేమ్ కూడా కంపెనీ ఇచ్చాను అనమాట. మేము ఇద్దరం కలిపి చేస్తూ ఉన్నాము. వాడికి ఎవరైనా కంపెనీ ఉంటే బాగా ఇష్టం అనమాట. మనకు అన్నిసార్లు ఏమో ఒప్పుకుంటారు కదా, బట్ నాకు కుదిరినప్పుడు అలా మాత్రం కూర్చొని ఏదో ఒకటి తనతో పాటు కూర్చొని ఆడటానికి అయితే మాత్రం ట్రై చేస్తూ ఉంటాను. చూడు పని చేయట్లేదా, మళ్ళీ ఇదేం హ్యాపీ, అదే హ్యాపీ మా ఇంక పోసాను నీళ్ళు. ఎందుకు రే నీళ్ళు, సొరంగం అంటే నీళ్ళు పోవాలిగా. ప్యారలల్ ఇంకో బ్రిడ్జ్ కట్టొచ్చు కదా. ఓ వాటర్ అవును కొంచెం వచ్చినాయి మొత్తానికి. బీచ్కి వస్తే మాత్రం అందరూ చిన్నపిల్లలు అయిపోతారు కదా, నాకు అది మాత్రం బాగా అనిపిస్తుంది అనమాట. బాగా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది అనమాట.
అందరూ హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అది బాగుంటుంది చూడటానికి అయితే మాత్రం. అండ్ మాకు కూడా బాగా టైంపాస్ అయిపోయింది. హన్షి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూసారా వెళ్ళిపోవాల్సి వస్తుందని బాధ అనమాట. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా శాండ్లో మేము నేను ఒకటి కట్టితే సతీష్ ఒకటి కట్టాడు. అండ్ అలానే మేము ఒక్కరిమే కాదు, ఈరోజు అయితే వేరే ఫ్రెండ్స్తో కూడా వచ్చాము. సో మంచిగా టైంపాస్ అయింది అనమాట అందరికీ కూడా. ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసాము, బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంక ఇంటికి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోతున్నాము. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.